అందరికీ నమస్కారం నేను ఉషా శ్రీహరి ఈరోజు తిరుపావైలోని ఇరవై ఆరవ పాశ్రం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు స్వామిని స్థుతించి కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు రేపల్లెలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురియటం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం కానీ గోపికల వ్రత ఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమమే మార్గశీర్ష స్నానం అనగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాసురంలో కోరుతున్నారు ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడ ఓ మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వులను ఈ స్నాన వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్ను అర్ధింపగా వచ్చాము దయచేసి ఆలకింపుము భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను అతి పెద్దవైన పర వంటి వాద్యములు కావలను మృదు మధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపం కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకాలన్నింటినీ నీ చిరుబజ్జలో దాచుకుని ఒక లేత మర్రి ఆకు మీద పరుండిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి కరుణించి మా వ్రతమును పూర్తి అగినట్లు మంగళాశాసనము చేసి వీటిని ప్రసాదింపు స్వామి ఆశ్రితవత్సల నీల శరీర ఆశ్రితులముర కృపచేయమురా ఆశ్రయించితి మీ వటపత్ర సాయి ఆశ్రితార్ధముల నవధరించరా లోకముల ధరగా ఘోషించడి నీ శంకపు సరి వాద్యముల నీయరా మా కొసకిన ఘనవాద్య విశేషము గైకొని మా వ్రతం ఆచరించదము మంగళముల ఆలాపించు వారిని మంగళమౌ దీపమ్ము ధ్వజమ్మును మంగళకరమౌ వితాన్నమును సంగీతిలో మా దేవరా అని ఆండాల్ తల్లి శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకుంటున్నారు ప్రార్థిస్తున్నారు ആണ്ടാൾ തിരുവടുക്കളേ ശരണം ജയ് ശ്രീമനാരായണ ജയ് ജയ് ശ്രീമനാരായണ